కలిగింది, ఎప్పుడు జ్ఞానం కలిగింది, ఎప్పుడు భక్తి కలిగింది? పుట్టి బుద్ధి ఎరిగిన తరువాత ఎప్పుడో ఒక మంచి సమయం. ఆయనకు మరపే లేదు. ఇన్ని జన్మల నుంచి మననే తలుచుకుంటూ మనని కాపాడడానికే ప్రయత్నాలు చేస్తున్నాడు గనక ఆయన ప్రేమకు వయస్సు లేదు. మన ప్రేమకు ఒక కాల పరిమితి ఉంది కాని అలా అంటే ఒప్పుకుంటారండి భట్టస్వామి వారు లాంటి వారు? ఎంచేత అమ్మవారి పక్షం కనుక అమ్మవారి పక్షం వాళ్ళు అంత తీసి పారేస్తే ఒప్పుకోరు. మరేమయ్యా వ్యక్తంగా కనిపిస్తోంది ఆవిడ నెల అన్నది, ఈయన రోజు అన్నాడు, క్షణం అన్నాడు, మరి ఈయన ప్రేమే ఎక్కువ కదా. అక్కడ ఆ మాటలలో అర్థం వేరండి. ఆ మాటలలో అర్థం ఏమిటి మీకు అనుభవంలో ఉంటుంది. ఎప్పుడైనా బస్సు ఎక్కి వెళ్ళేటప్పుడు జేబులోంచి గాలికి ఒక 10 రూపాయల కాగితం ఎగిరి పడిపోతే, అమ్మో 10 రూపాయలు పోయింది, ఇవాళ ఎవడ మొహం చూశాను, వీడి మొహమే చూసుకుని ఉంటాడు అద్దంలో, ఇవాళ ఎవడ మొహం చూశాను అను. అదే జేబులోంచి ఏ 5,000 10,000 కట్టో జారి పడిపోయింది అను, ఏం చేస్తాడు? ఏ బస్ ఆపు 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 అని ఆపించి దిగి వెళ్ళి తెచ్చుకుంది. అంటే వాడి శోకం 10 రూపాయలు కోల్పోయిన వాడి శోకం కనుక చిన్న శోకం, వీడి శోకం 1,000 రూపాయలు 10,000 కోల్పోయిన శోకం కనుక ఎక్కువ శోకం. ఎవళ్ళు ఎక్కువ పరితపిస్తారండి? ఎక్కువ ద్రవ్యం కోల్పోయిన వాళ్ళు కదా. సీతమ్మ రాముణ్ణి విడిచిపెట్టి నెల్లాళ్ళు ఉండగలనందంటే విడిచిపెట్టిన నెల్లాళ్ల పాటు ఉండగలిగినంతటి పాటి గొప్పతనం మాత్రమే కలిగిన వాడు రాముడు. రామచంద్రుడు క్షణం కూడా బ్రతకలేనన్నాడంటే తనను విడిచిపెడితే క్షణం కూడా బ్రతికి ఉండలేనంతటి గొప్పతనాన్ని కలిగింది అమ్మవారికి. అందుచేత ఇలా చెప్పారు కానీ అని కొంచెం మరి ఏ పక్షం వాళ్ళు ఆ పక్షాన్ని బాగా గొప్పగా చెప్పుకోవాలి కదండి, చెప్పుకుంటారు కదా. ప్రేమ ఒకరిని మించిన ప్రేమ ఒకరికి, కనుకనే గోపికలు ఆయన మనల్ని చూస్తే చాలు మనసు కరిగిపోతుంది, మనవాడైపోతాడు. కనుక ఇప్పుడు కృష్ణ భగవానుని నీ రూపం చూపించి మమ్మల్ని మా మనసుని ఆకర్షించావు గనక మళ్ళీ రూపం చూపించి మా మనసు ఇచ్చాయి నమ్మాడు వారు. పరమాత్మ ఏమయ్యా కనబడటం లేదు, అడిగారు పరమాత్మని. ఏమండి మీ సంగతి నాకు తెలియక మీ దగ్గరికి వచ్చి మీతోటి కలిసిమెలిసి తిరిగాను ఇదివరకు, అమ్మో ఇంత పాపాత్ముల పక్కన నేను కూర్చోలేదు, ఇప్పుడు తెలిసింది మీతో సహవాసం చేసిన తర్వాత ఈ పాపాత్ముడితోటి మనం ప్రక్కన ఉండలేమనిపించింది, అందుకే కనబడలేదండి. నిజం నిజం అండి. అయితే ఆ మాట ఏదో పావిని ఎన్రు అన్రు సొల్లాయ్ ఎన్ కణ్ మున్ నిన్రే కనబడి చెప్పా మాట అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు పాపివి నువ్వు అని చెప్పడానికైనా కనబడాలి కదా, ఆయన కనబడితే చాలు ఈయన బతికేస్తారు మళ్ళీ 6 నెలలు కనుక. అలా గోపికలు కూడా అలా కనిపించి మా మనసు మాకు ఇచ్చి నేను నా నేత్రములతో మీ మనసు దొంగతనం చేశాను. బాగుందరా మీరు చెప్పేది, ఇప్పటికే నాకు ఊళ్ళో దొంగవాడని పేరుంది, ఆఖరికి మీరు ఇంకో డిగ్రీ ఎక్కువ నా కళ్ళు కూడా దొంగతనం చేస్తాయని చెప్తున్నారు, ఇదేనా అంటే పరమాత్మ నీకు సంబంధించిన ప్రతి అవయవానికి దొంగతనం అలవాటు అయిపోయింది. ఉంటారు కొందరు దొంగతనంలో తగనేరినావని అంటారు కదా, రాటుదేలిన వాళ్ళు, వాళ్ళు అనుకోకర్లేదు అప్రయత్నంగా ఈ వస్తువు దొంగతనం చేద్దాం అనుకోకర్లేదు. చేతికి ఏమైనా విలువైన వస్తువు కనబడితే వీడు బుద్ధి పని చేయకుండా చేయి పని చేస్తుంది, జాగ్రత్తగా తీసి పక్కన పెట్టేస్తుంది. ఎంచేత అంటే అలవాటు అంతా ఆ అవయవాలకు అయిపోయింది కనుక. అలా నీ నేత్రానికి కూడా దొంగతనం అలవాటు. ఓ ఎక్కడ దొంగతనం చేసే చెప్పండి. కమలం ఏమనుకుంది, నేను చాలా అందగత్తేని, నేను తప్పితే దిక్కు లేదండి ఈ లోకంలో అందమైన వాడని పోల్చడానికి. భగవంతుని ముఖపద్మ ముఖకమలం అంటారా, నేత్రకమలములు అంటారా, పాదపద్మములు అంటారా? కనుక నాతోటే పోల్చాలి పరమాత్మని. కనుక అంటే నేను ఎంత గొప్ప అందగత్తెనయ్యి ఉంటే ఆయన నేత్రములను నాతో పోలుస్తారు అని గర్వం. ఒకనాడు పరమాత్మ సరోవరం ప్రక్క నుంచి వెడుతుంటే ఈ గర్విస్తున్న కమలం
ఒక్కసారి పరమాత్మ నేత్రముల కేసి చూచింది. చూడగానే సిగ్గుపడిపోయిందిట. నేనే అందగత్తని అనుకున్నాను. పరమాత్మ నేత్రం ఎంత అందంగా ఉంది, ఎంత అందంగా ఉంది. నేను పరమాత్మ నేత్రమునకు పోలిక. ఉపనిషత్తు తస్యేధా గప్యాసం పుండరీకమేవమక్షిణి అని చెబితే దానికి భగవద్ రామానుజులు భాష్యం చేస్తూ గంభీరాంభ సముద్భూత సుమృష్ట నాళ రవిక రవికసిత పుండరీక దళామలాయతే క్షణ అని భాష్యం చేస్తూ లోతైన నీటిలో లావైన నాళం మీద వికసించి ఉన్నటువంటి సూర్య కిరణములతో వికసించి ఉన్న తామర పద్మము యొక్క రేకువలే ఉండే నేత్రము కలిగినవాడు పరమాత్మ అని వ్యాఖ్యానిస్తూ ఉపనిషత్తు చెప్పిన దానికంటే రెండు అదనపు విశేషణములను అనుగ్రహిస్తారు. అమల ఆయతే క్షణ, అమలములైన నేత్రములు అమలంగళా విషిక్కుమంటారు కదండి, ఏ దోషం లేకుండా వెరిదే అరుడు శైవర్ శైవార్హట్కు అనుగ్రహించాలనుకుంటే పరమాత్మ వెరిదే అరుడు శైవర్, అవతలి వాడిలో ఏ సుకృతం లేకుండానే అనుగ్రహిస్తాడు పరమాత్మ శైవార్హట్కు. ఏమిటో పరస్పర విరుద్ధంగా కనబడుతుంది. శైవార్హట్కు అంటే పుణ్యం చేసేవాళ్ళకి, మరి పుణ్యం చేసేవాళ్ళకి వెరిదే అరుడు శైవర్ ఏమిటి? ఊరికే ఉపకారం చేస్తాడు పుణ్యం చేసేవాళ్ళకంటే. ఎక్కడైనా ఈ ఊరకే అనే మాట సార్థకం అవుతుందా? కనుక శైవార్హట్కు అంటే అర్థం అలా చెప్పుకోకూడదు. శైవార్హట్కు తాన్ కృపయి పన్ను అవర్హడుక్కు వెరిదే అరుడు శైవర్, ఊరికనే పరమాత్మ అనుగ్రహిస్తాడు. కనుక అమలం అలాంటి నేత్రములు పరమాత్మ, వీడు పుణ్యం చేశాడా పాపం చేశాడా అని చూడకుండా అనుగ్రహించే నేత్రములు గనక అమలములు. ఆయతే క్షణ, విశాలములైన నేత్రం. ఏమిటా వైశాల్యం పరమాత్మ నేత్రానికి? ఇది ఒక వేదార్థ సంగ్రహంలో భగవద్ రామానుజులు శృతివాక్యానికి అర్థం చెప్పినటువంటి వాక్యం. ఈ వాక్యానికి శృతప్రకాశికాకారులు తాత్పర్య దీపిక అని ఒక వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. ఆ వ్యాఖ్యానంలో ఈ అమల ఆయత శబ్దములకు వ్యాఖ్యానంగా ఒక అద్భుతమైన కూరేశుల యొక్క సుందరబాహుస్తవ శ్లోకాన్ని అనుగ్రహిస్తారు. అదీర్ఘం అప్రేమదుఖం క్షణోజ్వలం నచోరమం దకరణస్య పశ్యతాం అనుబ్జమబ్జం ను కథం నిదర్శనం వనాద్రినాథస్య విశాలయోర్దృశో. తిరుమాలిరుషోలై అందులో ఏం చేసి ఉండే సుందరబాహుస్వామి, ఆయన యొక్క దివ్యములైనటువంటి నేత్రముల సౌందర్యం, ఈ సౌందర్యమునకు కమలము ఒప్ప ఎలా సరిపోతుందయ్యా? కమలము యొక్క రేకుకు ఏదో ఒక పరిమితి కలిగిన వైశాల్యం ఉంటుంది, అదీర్ఘం. కానీ పరమాత్మ నేత్రానికి అలాంటి పరిమితి ఉందా? లేదు. ఎందుకు లేదండి? తిరుప్పాణి ఆళ్వార్ పరియనాహి వంద ఔడనుడల్ కిండ పరియనాహి వంద ఔణనుడల్ కిండ అమరర్కరి ఆదిప్పిరాన్ అరంగత్తమరన్ ముహత్ కరియవాహి ఉడైభరందు మిళిరుందు செவ்வரியோடி நீண்ட அப்பெரியவாய கண்களையோ என்னை பேதமை செய்தனவே. ఈ రంగనాథుని నేత్రాలు నన్ను వెర్రివాడి చేసేస్తున్నాయి, పిచ్చివాణి చేసేస్తున్నాయి అంటారు తిరుప్పాణి ఆళ్వారు. ఏమై ఎందుకండి? ఏం బాగున్నాయండి ఆ నేత్రాలు. కరియవాకి లోపల నల్లగురుడు, అది కూడా పూడభరంతు మంచి వైశాల్యం కలిగి ఉండి మధ్యలో నల్లటి గురుటు ఉండి మిళ్ళిరుంది, నా మీద గల అనుగ్రహంతో అలా అలా కదులుతోంది. చెవ్వరియోడి నిండా ఎర్రటి దారపు పోత వలె ఒక జీర,
నేత్రములలో అనురాగంతో కలిగిన చీర అలా ఉన్నటువంటి ఆ నేత్రములు అని చెబుతూ అప్పెరియవాయ కంగళ్ ఆ పెద్ద నేత్రములు ఈ పెద్ద అనే మాటకు అడిహమణవాళ్ళ పెరుమాళ్ళ నాయనార్ వారి వ్యాఖ్యానంలో అనుగ్రహిస్తూ అనుకుంటున్నట్ట స్వామి నేను ఆ లోకం నుంచి ఈ లోకానికి ఎందుకు దిగి వచ్చాను అందరినీ అనుగ్రహించడం కోసం మరి అందరినీ అనుగ్రహించాలంటే నాకున్నవి రెండే కళ్ళు కదా ఎక్కువ పెద్ద నేత్రాలు ఉంటే ఎక్కువ మందిని ఒకేసారి కటాక్షించవచ్చును కదా నిజమే అయితే ఈ నేత్రాలని కొంచెం పెద్దవి చేసుకుంటే నిజమే అందరినీ కటాక్షం చేయొచ్చు ఒక్కసారి పెంచుదాం అని ఈ నేత్రాలని పెంచడం ప్రారంభించాడు నేత్రాలు పెరగడం ప్రారంభించి అలా పెరుగుతూ ఉంటే శ్రేవో నాసారోధాత్ తదవధి గడోలాయితగతే నాసికైవ సేతుః ఇటువైపుకి కన్ను పెరిగింది నేత్రం ఈ నాసిక ముక్కు ఆగు ఇక్కడి నుంచి నా సామ్రాజ్యం నువ్వు రావడానికి వీలేదు అడ్డేసి పాపం ఇటు పెరిగితే ఈ చెవి అడ్డేసింది ఇక్కడి నుంచి నా సామ్రాజ్యం పెరగడానికి వీల్లేదని పెరుగుదామని ఉంది పెరగడానికి అవకాశం దొరకలేదే వీళ్ళనందరినీ ఎలా కటాక్షించాలి ఎలా కటాక్షించాలని మిళ్ళింది కదులుతుంటే ఎలా ఉందండి మిథో బద్ధ స్పర్ధ శఫరద్వంద్వలలితే రెండు చేపలు తుళ్ళి పడుతూ ఒకదాంతో ఒకటి పోటీ పడుతూ తుళ్ళి పడుతుంటే ఎలా ఉంటాయో పరమాత్మ నేత్రములు రెండు ఒకదానికి ఒకటి ఒప్పు తప్ప మరొకటి ఒప్పు లేదు సదృశ్యం లేదు కనుక అలా పోటీ పడుతున్నాయి రెండు నేత్రములు అంత అందమైన నేత్రములండి కనుక ఈ దైర్ఘ్యం కమలానికి ఎక్కడుంది అదీర్ఘం అప్రేమ దుఃఖం కమలాన్ని చూస్తాం మనం బాగుంది అనుకుంటాం అదేమైనా ప్రేమని మన మీద వర్షిస్తుందా ఏముండదు కానీ మన స్వామి లోచనాభ్యాం పిబన్నివా విభీషణుని అరగంట ఆకాశంలో నిలబెట్టి మీటింగ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ అభయ ప్రదానం చేసిన తర్వాత రామచంద్రుని కోరి నేను వస్తే ఆయన ఏమిటింకా నన్ను కటాక్షించడం లేదని ఎంత బాధపడి ఉంటాడో అని ఆయన కేసి రామచంద్రుడు చూస్తే ఆ చూపులతో ఆయన బాధనంతటిని త్రాగివేస్తున్నట్లుగా చూస్తున్నట్టు అప్రేమ దుఃఖం క్షణోజ్వలం సాయంత్రానికి వాడిపోతుంది కమలం కానీ పరమాత్మ నేత్రం అలా వాడేది కాదు నచోరమం దకరణస్య పశ్యతాం కమలాన్ని చూచినా ఒకసారి చూస్తాం వచ్చేస్తాం అంతే కానీ పరమాత్మ నేత్రాన్ని గనక చూసామా మన మనసుని కాస్త అపహరించేసినటువంటి నేత్రం పరమాత్మ నేత్రములకు వ్యాసుడు కాదు పరాశరుడు కాదు వీళ్ళెవళ్ళు పెట్టలేని ఒక గొప్ప పేరు నమ్మాళ్ళవారులు పెట్టారు ఎంత అద్భుతమైన నామం అండి పరమాత్మ నేత్రములకు నమ్మాళ్ళవారులు పెట్టినటువంటి పేరు ఏమిటా నామం ఏళయరావియుణ్ణు ఇణై కూత్తంగోలో వరియే ఆళ్యం కన్నభిరాన్ తిరు కంగళ్ హోలో వరియే ప్రమాదం అదిగో వాళ్ళిద్దరు అక్కడ ఎదురు కూర్చోవడం అన్న భాగవతంలోంచి మనం తిరువాయిమళ్ళకి వెళ్ళిపోతాం నమ్మాళ్ళవార్లు ఓ పేరు పెట్టారు పరమాత్మ నేత్రాలకి అవి పరమాత్మ నేత్రములా కాదు కాదు ఈ నమ్మాళ్ళవార్లని ఒకళ్ళం పెడితే మనం బాధించలేకపోతున్నామండి కనుక మన ఇద్దరం పెడితే బాగా బాధించవచ్చునేమో అనుకుని విశ్లేష దశలో ఇష్టమైన వ్యక్తిని దూరం చేసుకుని బాధపడే దశలో ఆవును కొన్నాడు 120,000 పెట్టుకున్నాడు 40 లీటర్ల పాలిస్తుంది దాన్ని ఎవడో పట్టుకుపోయి వీడు పాపం అయ్యో ఆవు పోయింది పోయిందని ఏడుస్తుంటే ఎవడో వచ్చి ఏమండి మీ ఆవు చాలా మంచిది కదా అంటే అయ్యో అంత మంచి ఆవు పోయిందని ఒకసారి ఏడుస్తాడు 40 లీటర్లు ఇచ్చేది కదా అంటే 40 లీటర్లు ఇచ్చిన ఆవును కోల్పోయానని ఏడుస్తాడు కనుక దుఃఖం పెరిగిపోతూ ఉంటుంది గుణాలు తలుచుకునకొద్దు అలా విశ్లేష వ్యసనంలో నమ్మాళ్ళవార్లు ఉన్న సమయంలో ఆ పరమాత్మ నేత్రములే స్ఫురణకు వస్తుంటే మరింత మరింత ఇంత అందమైన వాళ్ళని దూరం చేసుకున్నామే అని బాధ పెరుగుతూ ఉంటే అవి పరమాత్మ నేత్రములా లేక జంట మృత్యుదేవతలా ఇది పరమాత్మ నేత్రములు అంటే కనుక నీ నేత్రములు దొంగతనం చేయడానికి అలవాటు పడినవి మేమేటయ్యా బాబు పెద్ద పెద్ద వస్తువులనే దొంగతనం చేసేస్తే
ఎవడం దొంగతనం చేశాయండి? ఆ పద్మానికి స్త్రీ మూషాదృశ కమలంలో ఉండే స్త్రీ లక్ష్మీదేవి ఆవిల్ని అపహరించే చూటు. కమలానికి గర్వం, కమలాలయ లక్ష్మీదేవి మా అమ్మాయి అండి, మాలోనే ఉంటుంది, ఎవడొచ్చినా మాకు నమస్కారం పెడితేనే ఆవిడ అనుగ్రహం కలుగుతుంది అని గర్వంగా ఉండేది. ఎందుకో మనవాడోసారి అలా సరోవరం ఒడ్డు నుంచి పెడుతూ ఆ కమలం కేసి చూశాడు. కమలం కేసే అండి, కమలంలో ఉన్న ఆవిడ కేసు చూశాడు. అంతే, ఈ లక్ష్మీదేవికి ఆయన్ని చూచిన వెంటనే ఆయన్ని చూస్తోంది, కమలాన్ని చూస్తోంది. ఇక్కడే పుట్టింది, ఇక్కడే పెరిగింది. కానీ ఇప్పుడు పాదారుంధుదమేవ పంకజరజ, పంకజరజస్సుం పాదారుంధుదమాంబడి చేటి జనలో జన చర్చా సహసౌ కుమార్య శాలిని హళాన పిరాటిమార్. ఇంతవరకు ఇక్కడ పుట్టింది పెరిగింది లక్ష్మీదేవి, ఈ క్షణం ఎవరండి? మన ఇంట్లో అమ్మాయి, మన ఇంట్లో అమ్మాయి బాగా చదువుకుని ఏ అమెరికానో ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత, లేదా అక్కడ ఉద్యోగం చేసుకునేవాడిని పెళ్ళాడి వెళ్ళిన తర్వాత, పండక్కో పప్పు కానికో పుట్టింటికి వచ్చిన తర్వాత ఆ కొడాయిల్ని చూసి ఆ ఎలిజాబాయ్ ఏమిటి ఇలా నాస్తిగా ఉంచుతారంట. ఈ నాస్తి ఇంట్లోనే పుట్టింది, ఈ ఇంట్లోనే పెరిగింది. కానీ ఇవాళ 4 రోజులు అమెరికా వెళ్ళి వచ్చేటప్పటికీ ఇదంతా ఆగను, భాగవతం కోసమే లేట్ అవుతుంది, అవనివ్వండి పర్వాలేదు. కనుక ఇదంతా ఎందుచేత, ఒక్కసారి పరాయి ప్రదేశానికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి అక్కడ సౌందర్యం, సౌకుమార్యం, మరోటి నీట్నెస్లు ఇవన్నీ చూసిన తర్వాత పుట్టినిల్లు వెగటనిపించినట్లు లక్ష్మీదేవికి ఒక్కసారి పరమాత్మని చూడగానే, ఆయన నేత్ర సౌందర్యాన్ని చూడగానే ఈ కమలంలోంచి ఎగిరి వెళ్ళి ఆయన వక్షస్థలంలో కూర్చు. మనం పెళ్లి చేసే అమ్మాయిని అత్తింటికి పంపిస్తే పండక్కైనా పుట్టింటికి వస్తుంది. ఆహా, లక్ష్మీదేవి ఇరయం అలహిల్లే అలర్మేల్ మంగై ఊరై మార్భ. ఆవిడ అలర్మేల్ మంగై, ఆవిడ పద్మం మీద ఉండే ఆవిడ, కానీ ఇప్పుడేమంటుంది? ఇరయం అలహిల్లేన్, ఒక అరక్షణం కూడా విశ్లేష్టం నక్షమాహం దయితత్వామి దివ్యాహరంతి. పాశురానికి అనువాదం, అరుంభద గారు చెప్తారు, మిమ్మల్ని ఒక అరక్షణం కూడా విడిచిపెట్టి ఉండలేనండి అని ఆయన వక్షస్థలంలోనే నిత్య నివాసం చేసుకుంది. కనుక శ్రీముషాదృశ, శరత్కాలంలో వికసించిన తామర పద్మంలో ఉండే లక్ష్మీదేవిని అపహరించినటువంటి చూట్కులు కలిగిన వాడివి నువ్వు. మేము అమాయకురా అంటారు, మాకేం తెలుసును, మా మనసులను దొంగతనం చేయడంలో కింపునర్న్యాయ సిద్ధం కదా, ఏం ఆశ్చర్యం? కనుక మా మనసు మాకు ఇచ్చేయి అని పరమాత్మని చాలా చమత్కారంగా ప్రార్థిస్తూ ఉంటాడు కృష్ణ భగవానుడు. గోపికలారా, నిజంగా నా మీద అంత ప్రేమ ఉందా మీకు? మరి అంత ప్రేమ ఉంటే మూర్చిపోవాలి కదర్రా, ఎంత పాటలు పాడుతున్నారు మీరు, మీకు ప్రేమ ఉందా నిజంగా? అంటే స్వామి, మేము ఇలా తిరుగుతున్నామంటే అది నీ తప్పు, నేనేం పాపం చేశానర్రా. తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం. తవ కథామృతం తప్త జీవనం, నీ కథా అమృతము తప్పించిన వాళ్లను జీవింపచేసేది, అది భగవంతుని కథలలో ఉన్న మాధుర్యం. నిజానికి మేమైతే నిన్ను విడిచిపెట్టి వెంటనే మరణించి ఉందాం, కానీ ఉండబడ్డలేక నిన్ను గురించే పాడుకుంటున్నాం మేము. అలా పాడుకోవడం వల్ల నీ కథకి మరణించిన వాళ్ళని బ్రతికించే శక్తి ఉంది, కనుక మేము బ్రతికి ఉన్నాం తప్ప అది నీ కథల లోపం కదా. ఎందుకండి? పరమేశ్వరుడు పార్వతీదేవికి భాగవతం చెప్తున్నాడు ఎక్కడ? అమరనాథ గుహలలో. భాగవతం మనకేం పేరు? అమరగాథ అని పేరు. చెప్తున్నాడు ఆయన ఆ సమయంలో, మరి రహస్యం ఎవడికి తెలియకూడదు. పార్వతి, నువ్వు నేను ఇద్దరమే ఉండాలి, ఎవడు ఎవడైనా ఉన్నారేమో చూడు అన్న. ఆవిడ గుహ అంతా తిరిగి వచ్చింది, ఎవళ్ళు లేరండి. అంతా చెప్పిన తర్వాత ఓ చిలక ఉంది, మరి చిలక ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు ఆయన. పార్వతీదేవి, ఏమో నేను చూసినప్పుడు ఓ చిలక గురుడు నేల మీద పడిపోయి పగిలిపోయి ఉంది, కానీ మీ భాగవత కథామృత ప్రవాహ
ప్రసరణం చేత అదిసోకేటప్పటికీ మరణించిన ఆ గురుడుకు ప్రాణం వచ్చి చిలుకాయి దానికి కరణపాఠవం కలిగి భాగవతం విని భాగవతం ఇంత మధురంగా ఉన్నప్పుడు వింటూ ఉంటే ఆ మధ్యలో పార్వతీదేవి కోసం ఈయన చెబుతున్నాడు. ఆ పార్వతీదేవి ఏకాదశ స్కంధం దగ్గర నిద్రపోతోంది. ఆవిడ నిద్రపోతే ఈయన పాఠం చెప్పడు గనక ఆవిడ బదులు ఈ చిలుకము కొట్టింది. ఇది ఎవడ లోపం? పార్వతీదేవి కేసి కళ్ళు ఎర్ర చేశాడు పరమశివుడు. ఎవళ్ళు లేరన్నా మరి చిలక ఎక్కడి నుంచి వచ్చిందండి? అది నా తప్పు కాదండి. మీరు భాగవత కథ చెప్తుంటే అంత బాగుంటుంది. ఆ భాగవత కథా ప్రవాహానికి బ్రతికిందంటే నా దోషమా? తవ కథామృతం తప్త జీవనం. ఏ వృత్తంలో చెప్పారండి గోపికా గీతాన్ని? కనకమంజరీ వృత్తం. కనకమంజరీ వృత్తంలో చెప్పడానికి కారణం ఏమిటి? కనకమంజరీ అంటే ఏమిటో తెలిసిన? ఉమ్మెత్త. ఉమ్మెత్త ఎంత గొప్ప పని చేస్తుందండి. యమితిని శపితివి కవితము ఉమ్మెత కయదిని శపితివో అన్నాడు కదా తెనాలి రామకృష్ణుడు. ఉమ్మెత్తకాయ తింటే వెర్రి పుడుతుంది. ఇప్పుడు ఈ పాట వింటే కృష్ణుడికి వెర్రి పుట్టాలి కనుక వీళ్ళు కనకమంజరీ వృత్తంలో ఈ పాటలను పాడుతున్నారు. అసలే వెర్రివాడు. మన ఈ ప్రేమను చూస్తే మన పాటలు వింటే ఇంకెంత పరిగెత్తుకుని వస్తాడో అని ఆ పాటలను వినిపిస్తున్నారు పరమాత్మకి. అలా వినిపిస్తే ఏమైంది? ఏమైందో మధ్యాహ్నం మనం అనుసంధానం చేసుకుందాం. ఇప్పటికే మనకు సూచనలు వచ్చేస్తున్నాయి యజ్ఞాచార్యుల వారి నుంచి, మా అమరవాది స్వామి వారి దగ్గర నుంచి. ఓం హరయే నమః. ఓం హరయే నమః. ఓం హరయే నమః. మహనీయ గుణాబ్ధయే వసుదేవ తనూజాయ వాసుదేవాయ మంగళం. శ్రీ వెంకటార్య గురుదత్త రహస్య బోధం శ్రీశాంతలూరి కులవారిధి పూర్ణచంద్రం శిష్యాగమర్దన పటిష్ట కృపాసముద్రం గోపాలకృష్ణ గురువరీయమహం ప్రపద్యే. మంగళాశాసన పరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం.